మార్కు శుభవార్త రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు చదువుకుందాం ఆయన మార్గును వెళ్ళుచూ వద్ద కూర్చున్న అల్పయ్య కుమారుడకు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతనింట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శంకర్లను పాపులను అనేకులు ఏసు ఏసుతో ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇంటి వారు అనేకులుండేది వారాయనను వెంబడించి వారేది ఉన్న శాస్త్రులు ఆయన శంకులతో పాపులతోనూ భుజించట చూచి ఆయన శంకులతో పాపులతోనూ కలిసి భోజనం ఆయన శిష్యులను అడుగగా యస్ ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపుల్ని పిలువ గాని గానీ పిలవరాలేదని వారితో చెప్పానని రాయబడింది ఇక్కడ శంకు మెట్టు దగ్గర ఉన్నటువంటి శంకరైన లేవిని ఆయనే మత్త వార్త రాసిన మత్తయ్య ఆయన దేవుడు పిలిచినప్పుడు ఆ మత్తయి ఆ లేవి ఇంటి దగ్గర దేవుడు యశు క్రీస్తు భోజనం భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన ఆహ్వానించినప్పుడు అక్కడ అనేకులు పాపులు శంకరులు అనేకులు అక్కడ వెంబడిస్తూ అక్కడే ఆయనతో పాటు ఉన్నారు ఈ బోధకుడు ఏంటి పాపులతో తిరుగుతున్నప్పుడు పాపులతో భోజనం చేస్తున్నారని చెప్పినప్పుడు దేవుడు ఆరోగ్యవంతులకి రోగులకే కానీ డాక్టర్ అవసరం ఆరోగ్యవంతులకు అవసరం లేదని దేవుడు చెప్పాడు అంటే నేను పాపులనే అన్నాడు అంటే వీళ్ళు కొంతమంది పాపులు కాని వారు ఉన్నారని అర్థం కాదు అక్కడ అక్కడ ఏంటంటే అందరూ పాపులే అందరికీ రక్షణ అవసరమే అందరూ పాపం చేసే దేవుడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసే దేవుడు అనే మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపులే కానీ వారు అనుకుంటున్నారు వారు నీతిమంతులు అనుకుంటున్నారు వారు నామకార్థ భక్తి చేస్తున్నారు వారు ధర్మశాస్త్రం ప్రకారం నిష్ఠగా ఉంటున్నారు ధర్మశాస్త్రం ప్రకారం నిష్ఠ ఉండి వారు అలవాటు చొప్పున భక్తి చేస్తున్నారు వారు ఒక ఒక క్రమమైన ఒక విధానంలో భక్తి చేస్తున్నారు ఆత్మ సంబంధమైన లోతులో లేరు వాళ్ళు అని గ్రహిస్తున్నారు కానీ వీరికి వీరు పాపులని వీరు ఎదుర్కొన్న పాపులు శంకరులు వారి పాపులని గ్రహిస్తున్నారు కానీ వీరు పాపులని వారు గ్రహించట్లేదు దేవుణ్ణి వారు ప్రశ్నించే స్థాయిలో వారి వారి భక్తి ఉంది అందుకే దేవుడు ఒకసారి వీళ్ళని అన్నాడు శాస్త్రులు పరిశయాన్ని వేషధారులని శాస్త్రులారా పరిశయులారా అని చెప్పాడు వీరు సన్నం కొట్టిన సమాధులని చెప్పారు వీరు వేషధారులు అని చెప్పాడు వారు భక్తి భక్తి అంత దేవుడికి తెలుసు కానీ వారు దేవుడినే పరిశో పరిశీలించే స్థాయిలోకి వారు వచ్చారు వారి పాపాన్ని వారు గ్రహించలేకుండా ఉన్నారు చాలా మంది నామకార్థ క్రైస్తువులు అలవాటు చొప్పున భక్తి చేసేవారు బాప్తిజం తీసుకుంటారు అన్నీ చేస్తారు కానీ వారు మామూలుగానే బ్రతుకుతారు వారి బ్రతుకులేం మార్పు ఉండదు వారు రక్షణ పొంద ఏ విధంగా ఉన్నారో వారు రక్షణ పొందడం కూడా అదే విధంగా ఉంటారు వారి జీవితంలో మార్పు ఉండదు వారి హృదయంలో మార్పు ఉండదు వారి బ్రతుకులో మార్పు ఏమీ ఉండదు క్ర క్రైస్తవ్యం అంటేనే మార్పు బ్రతుకులో మార్పు జీవితంలో మార్పు పోరాటాలు శోధంలో బాధలు ఉంటాయి కానీ జీవితంలో మార్పు వస్తమే క్రైస్తవ్యం అంటే క్రీస్తుని విమడించేవారు శిష్యులు అంటే ఏంటి అంటే వారి హృదయంలోకి దేవుడు వచ్చి నివాసం చేయాలి దేవుని ఆత్మ నివాసం చేస్తున్నప్పుడు వారి బ్రతుకు మారాలి ఇదివరకు బ్రతుకుకి ఇప్పుడు బ్రతుకి తేడా కనపడాలి చూసేవారికి నివసించే వారికి వారితో సంభాషణ కలిగి వారితో సహవాసం కలిగి ఉండే వారికి వీరు బ్రతుకులో నిజమైన జీవం నిజమైన మార్పు కనపడాలి అదే క్రైస్తవ్యం అంటే అలా మార్పులేని క్రైస్తవులు అనేక లోకంలో ఉన్నారు అలాగే ఈ శాస్త్ర పరిశైలి కూడా ప్రభునే మీరు పాపులతో ఉన్నాడు ఏంటంటే ఇళ్ళు పాపులే కానీ వారు గ్రహించలేని వారి పాపులని గ్రహించలేని స్థితిలో వారి గురుడితనంలో వారు స్వనీతి చేత దేవుని నీతి నెరవేర్చాలి అనుకుంటున్నారు కాబట్టి వారి స్వనీతి దేవుని మురికి ఉండాలి కాబట్టి దేవుడు వారిని అన్నమాట కాబట్టి అంటున్నారు ఏంటి పాపులతోనూ వీళ్ళతో భోజనం చేస్తున్నాడు అంటున్నారు ఇక్కడ మనం చూస్తే వారు ఆయన వెంబడించి వారు పాపులు వచ్చి వెంబడించి వారు పరిశుద్ధులుగా మార్చబడతారు యేసుక్రీస్తు అంటే అంతే పాపిగానే వస్తాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతను ఆ యేసుక్రీస్తు అతను అంగీకరిస్తాడు ఏసుక్రీస్తు వాక్యం చేత యేసుక్రీస్తు రక్తం చేత యేసుక్రీస్తు ఆత్మ చేత అంటే పరిశుద్ధపరచబడతాడు తర్వాత నూతన జీవితం జీవిస్తాడు పాతవాన్ని గతిస్తే కృత జీవితం వస్తుంది అతనికి అదే అదే క్రైస్తవ్యం అంటే కాబట్టి పాపుల్ని పిల్లవచ్చానన్నాడు అందుకే ప్రభు పాపిని గ్రహించిన వాడి కొరకే ఆయన వచ్చాడు పాపిని గ్రహించిన పరిశుద్ధి ఆయన విమరించాడు అంటే పరిశుద్ధుడిగా మార్చబడతాడు వారు ఆయన్ని విమరించి వారేరి కాబట్టి వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు దేవుని బిడ్డలారా క్రైస్తవ్యం అంటే అది దేవుడు అంటే అదే అంతరంగంలో నిజమైన చేంజ్ నీ అంతరంగంలో నిజమైన నీ బ్రతుకును మార్చుకుంటా క్రైస్తవ్యం అంటే వస్త్రాలు మార్చుకుంటా కాదు లేకపోతే ఆకారాన్ని మార్చుకుని ఏదో క్రైస్తవుని అయిపోయిన భక్తిగా నటించడం కాదు క్రైస్తవ్యం అంటే బ్రతుకులో మార్పు ఇదివరకు నేను చూసిన వారు ఇప్పుడు నేను చూసిన వారు ఈ బ్రతుకులో మార్పు కనుకొన్నదే క్రైస్తవ్యం కాబట్టి దేవుని వాక్యంఠన బిడ్డలు ఏ విధంగా ఉన్నారో మన మనం పరిశోధించి మన బ్రతుకులో మార్పు ఉందా జీవితంలో మార్పు ఉందా గ్రహించుకుని ఆ మార్పు లేకపోతే నిజంగా పశ్చాత్తాపడే దేవుని వద్ద ఆ మార్పు పొందుటానికి మరిపెట్టాలంటే కృపా వాక్యముంటనే బిడ్డలకు దేవుడు దయచేయను గాక ఆమె